సోమాంతపల్లి. ఇలా కన్నులేతి చూస్తే ఎక్కడ ఖాళీ స్థలం కనిపించడం లేదు, ఏ బిల్డింగ్ కనిపించడం లేదు ఖాళీగా. ఎండను ఖాతరు చేయడం లేదు, ధూళిని ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే అప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమను రగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతలను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమను రగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి ఒక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఇదే నియోజకవర్గంలో ఈ జిల్లాను తీసుకున్నా ఎలాంటి నీటి కొరత ఉంది అని చెప్పి వేరే చెప్పాల్సిన పని లేదు. రాజస్థాన్ తర్వాత బహుశా ఎక్కడైనా కరువు ఎలా ఉంటుంది అని చెప్పి ఎవరైనా చూడాలనుకుంటే ఈ రాయలసీమ జిల్లాకు రావాలి. ఈ రాయలసీమ జిల్లాల్లోనూ అనంతపురం జిల్లాకు వస్తే కనిపిస్తా ఉంది ప్రజలు ఎలా ఉన్నారు అన్నది. ఇలాంటి ఈ జిల్లాకు ఎవరి హయాంలో అయినా ఎక్కడైనా మంచి జరిగింది అని అంటే ఇలాంటి ఈ జిల్లాకు చిత్తశుద్ధితో ఖచ్చితంగా నీళ్లు తీసుకొని రావాలి, ఈ జిల్లాకు మేలు చేయాలి అని ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఆలోచన చేశారు అనంటే అది ఆ ఒక్క దివంగత నేతాపేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారే అని చెప్పి గర్వంగా కూడా ఇవాళ చెప్పగలుగుతాం. నాన్నగారి హయాంలోనే నీటి నిల్వ చేసేందుకు గొల్లపల్లి రిజర్వాయర్కు ఇక్కడే శ్రీకారం చుట్టాడు. నాన్నగారి హయాంలోనే అక్షరాల 1100 ఎకరాల భూసేకరణ కూడా అప్పుడే పూర్తయి పనులకు శ్రీకారం చుట్టి చకచక మనకల ఎదుటినే పనులు జరగడం మొదలుపెట్టి ఇవాళ పరిస్థితి చూస్తే హంద్రి నీవా ఫేస్ వన్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో నాన్నగారి హయాంలో 80% పనులు పూర్తయినా కూడా
మిగిలిపోయిన కేవలం 20% పనులు, పిల్ల కాలువల పనులు కూడా పూర్తి చేయలేక ఇదే అనంతపురం జిల్లాలో 5 సంవత్సరాలుగా కరువుతో అల్లాడే పరిస్థితిలోకి ఇవాళ తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం, ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇదే గోరంట్ల మండలంలో, ఇదే గోరంట్ల మండల కేంద్రంలో కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవు అని అంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలకు తాగడానికి నీళ్లు లేవు అని తెలిసినా కూడా కేవలం ట్యాంకర్లతో అప్పుడప్పుడు నీళ్లు తోలి అదేదో చాలా ఎక్కువగా గొప్పగా చేస్తా ఉన్నాము అన్నట్టుగా డ్రామాలు ఆడుతూ ఉంటే ఇలాంటి పాలన, ఇలాంటి డ్రామాల పాలన మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాను మీ అందరితోనూ. ఇదే పెనుగొండ నియోజకవర్గంలో నీళ్ళు ఇవ్వాలి అన్న ఆలోచన ఈ పాలకులకు లేదు. కానీ ఇదే పెనుగొండ నియోజకవర్గంలో ఉన్న నదులు పెన్న, జయమంగళి, చిత్రావతి నదులు, ఈ నదుల్లో నుంచి ఇసుకను మాత్రం యథేచ్ఛగా దోసుకుంటా ఉన్న పరిస్థితులు మనకల్లా ఎదురునే కనిపిస్తూ ఉన్నాయి. నీళ్ళు ఇవ్వడానికి మాత్రం వీళ్లకు శ్రద్ధ చూపరు, ఇసుక దోచేయడానికి మాత్రం ఎక్కడ లేని టైం కేటాయిస్తా ఉన్నారు ఇక్కడ పాలకులు. ఇదే నియోజకవర్గంలో పెనుగొండ, సోమందిపల్లి, గోరంట్ల మండలాలలో 1000 ఎకరాలు ప్రభుత్వం భూములు సేకరించింది. సేకరించిన తర్వాత ఈ పాలనలో ఏదైనా ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను నేను మీ అందరితోనూ. ఆ కియా మోటార్సు, ఆ నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళి ఆ ప్రధానమంత్రితో వాళ్ళు నరేంద్ర మోడీ గారు అప్పుడు చర్చించి, ఆ నరేంద్ర మోడీ గారు చర్చించిన కారణంగా ఆ కియా మోటార్స్ ఇక్కడికి వచ్చింది. ఆ వచ్చిన ఆ కియా మోటార్స్ను కూడా, ఆ కియా మోటార్స్ను తేవడంలో కూడా వచ్చిన కియా మోటార్స్తో కూడా వీళ్ళు చేసిన స్కాములు ఇన్ని అన్నీ కూడా కావు. ఆ కియా మోటార్స్కు భూములు ఇచ్చారు. ఆ భూములు రైతుల దగ్గర నుంచి సేకరించే ధర చెనిక్కాయలకు బెల్లాలు ఇచ్చినట్టుగా రైతులకు అతి తక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేశారు. అక్కడ కియా మోటార్స్ వస్తా ఉంది అని తెలిసిన ప్రభుత్వ పెద్దలు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే రైతుల దగ్గర నుంచి కారు చౌకగా కియా మోటార్స్ రాకముందే భూములన్నీ కూడా కొనుగోలు చేశారు. మీ అందరికీ కూడా తెలిసిన విషయాలు. ఆ కియా మోటార్స్ పేరు చెప్పి రైతుల దగ్గర నుంచి భూములు తక్కువ రేటు కొనుగోలు చేసి సదురుగా ఉన్న ఆ భూమిని మళ్ళీ సదురు చేసేందుకు, ఏకంగా 600 ఎకరాలు సదురు చేసేందుకు అక్షరాల 177 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎల్ఎన్టి అనే సంస్థకు కాంట్రాక్ట్కి ఇస్తారు. ఆ ఎల్ఎన్టి అనే సంస్థ చంద్రబాబు నాయుడు గారితో ఏ స్థాయిలో కుమ్మక్కయ్యారు అనంటే, ఇంతకు ముందే సదురుగా ఉన్న భూమిని సదురు చేయడం కోసము 177 కోట్ల కాంట్రాక్టులను ఆ ఎల్ఎన్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు సబ్ కాంట్రాక్టర్లుగా ఇస్తుంది ఎల్ఎన్టి సంస్థ. ఇంత దారుణంగా రాష్ట్రాన్ని కళ్ళ ఎదురునే దోచేస్తా ఉంటే నిజంగా వీళ్ళు పాలకులనల్లా, నిజంగా వీళ్ళను రాక్షసులనల్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. వీళ్ళ లంచాల దెబ్బకు, వీళ్ళ కమిషన్ల దెబ్బకు ఏకంగా పరిశ్రమలు వచ్చేవాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఇదే పెద్ద మనిషి 2015 సెప్టెంబర్లో బెల్ కంపెనీ వస్తా ఉందని అన్నారు, నాసన్ కంపెనీ వస్తా ఉందని అన్నారు. ఇంతటితో ఆగిపోకుండా
ఎయిర్ బస్ కూడా ఇక్కడికే వస్తా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో, మీ అందరి తరపున అడుగుతా ఉన్నా, మీరు చెప్పినా ఈ కంపెనీలన్నీ కూడా ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడు గారిని. కారణం మీరు డబ్బాలన్నా చెప్పి ఉండాలి, లేదా మీ లంచాలకు భయపడే వాళ్ళు వెనక్కన్నా వెళ్ళిపోయి ఉండాలి. కారణం ఏమిటి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను నేను మీ అందరితో కూడా. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు అంతా కూడా చూశారు. ఈ 5 సంవత్సరాలలో మనం చూసింది ఏమిటి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాలలో రుణాలు మాఫీ చేస్తాను అంటే ఇక్కడి నుంచి మొదలు పెడితే మోసం చేయడం, రైతన్నలను మోసం చేయడం మొదలు పెడితే, అక్క చెల్లెమ్మలను మోసం చేయడం మొదలు పెడితే చివరికి సున్నా వడ్డీ లాంటి పథకాలను పూర్తిగా ఎగరగొట్టిన పరిస్థితుల్లో, అన్యాయం చేసిన పరిస్థితులను కూడా చూశాం. చివరకు ఓట్ల కోసం చదువైపోయిన చిన్న చిన్న పిల్లలను వదిలిపెట్టలేదు. ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి మోసం దగ్గర నుంచి మొదలు పెడితే, ప్రతి నెల 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి మొదలు పెడితే అంతటితో ఆగిపోకుండా ఒక ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక అని చెప్పి తీసుకొచ్చి ఆ ఎన్నికల ప్రణాళికలో అక్షరాల ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించి ప్రతి కులానికి ఏ రకంగా మోసం చేయొచ్చు అని చెప్పి పిహెచ్డి చేసి ఏకంగా ప్రతి కులాన్ని వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని కాదా అని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలలో మనం చూసింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏమిటి అని అంటే మోసం 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 అన్న 3 పదాలు గట్టిగా వినిపిస్తాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పొరపాటున మళ్ళీ ఓటేస్తే ఏం జరుగుతుందో తెలుసా? 5 సంవత్సరాల పాలన చూశాం, అరాచక పాలన చూశాం, అన్యాయపు పాలన చూశాం, అవినీతి పాలన చూశాం, మోసపు పాలన చూశాం. మళ్ళీ ఇదే వ్యక్తి పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఓటేస్తే ఏమవుతుందో తెలుసా? ఈసారి మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్ కూడా ఉండదు. ఇప్పటికే రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూళ్ళు 6000 స్కూళ్ళు మూసే ఇచ్చాడు ఈ 5 సంవత్సరాల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే పేదవారెవరూ కూడా తమ పిల్లల్ని బడులకు పంపించే పరిస్థితి ఎక్కడా ఉండదు అన్నది మర్చిపోవద్దని నేను అడుగుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మన గవర్నమెంట్ స్కూళ్ళు ఉండవు, ప్రతి గ్రామంలోనూ నారాయణ స్కూళ్ళు వస్తాయి. ఇప్పటికే నారాయణ స్కూళ్ళల్లో ఎల్కేజీ చదవాలంటే 25000 రూపాయలు గుంజుతా ఉన్నారు సంవత్సరానికి. ఇక ఈసారి మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈసారి మన పిల్లల్ని ఎల్కేజీ చదివించాలంటే 1 లక్ష రూపాయలు కట్టాల్సి వస్తుంది అన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే మన పిల్లలను ఇంజనీరింగ్ చదివించలేకపోతా ఉన్నాం, డాక్టర్ చదువులు చదివించలేకపోతా ఉన్నాం, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు ఇప్పటికే మన పిల్లలను మనం చదివించలేకపోతా ఉన్నాం. ఇచ్చేది ఫీజు రీఇంబర్స్మెంట్ కింద అరకొర. కాలేజీల్లో ఫీజులు చూస్తే 1 లక్షల్లో ఉన్నాయి. ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు దాటుతా ఉంది. ఇప్పటికే మన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించాలి అనంటే మనం అప్పుడు పాలైతే తప్పటి నుంచి మన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించే పరిస్థితిలో ఇప్పటికే లేము. ఇక మళ్ళీ పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇప్పటికే 1 లక్ష రూపాయలు ఫీజులు ఉన్నాయి. పొరపాటున మళ్ళీ ఓటేస్తే ఈసారి ఫీజులు సంవత్సరానికి 5 లక్షల రూపాయలకు పెరుగుతాయన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే
ఇప్పటికే ఈ 5 సంవత్సరాలలో చూశాడు ఆర్టీసీ ఛార్జీలు బాధుడే బాధుడు. ఇప్పటికే 5 సంవత్సరాలలో చూశాడు కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు. ఇప్పటికే 5 సంవత్సరాలలో చూశాడు ఇంటి పన్నులు బాధుడే బాధుడు. ఇప్పటికే ఈ 5 సంవత్సరాల్లో ఇప్పటికే చూశాడు పెట్రోలు డీజిల్ రేట్లు బాధుడే బాధుడు. ఇక మళ్ళీ పొరపాటును మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక బాధుడు కాదు ఇక వీర బాధుడు ఉంటుంది అన్నది మర్చిపోవద్దు అని మీ అందరికీ నేను చెప్తా ఉన్నా.